హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా లైఫ్ ఫ్లాగ్స్ అండి గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నానండి నేను చాలా బాగున్నాను ఈరోజు చూసారు కదండీ తమ్ళని చూసారు కదండి ఇడ్లీ బజ్జీ రెసిపీ అండి ఇడ్లీతో బజ్జీ ఎలా చేయాలి అని చెప్పేసి మనం ఇడ్లీ అన్నీ వేస్ట్ చేస్తాం ఒకవేళ ఇడ్లీ మార్నింగ్ చేస్తే అది వేస్ట్ అవుతుంది కదండి సో ఇలా వెరీ ఇడ్లీ మాత్రమే తినాలంటే కొంతమంది పిల్లలు తినరు మనం తినాలంటే బాగుండదు కదా వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది సో ఆ ఇడ్లీని మనం వేస్ట్ చేయకోకుండా ఇలాగ స్నాక్స్ చేసుకోవచ్చు కదా చాలా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది తినడానికి టేస్ట్గా కూడా ఉంటుంది కదండీ అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా చేసుకుంటేనా చూడండి దీనికి కావాల్సిన ఏ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి శనగపిండి అండి ఉప్పు సాల్ట్ సాల్ట్ అదే కారము కొంచెం బేకింగ్ పౌడర్ ఇలా ఉప్పు వంట సోడా అండి ఇడ్లీ చూడండి నా నా దగ్గర ఇడ్లీ వచ్చేసి ఐదు ఉన్నాయండి అవి వేస్ట్ అవుతాయి కదండీ మనం ఇవి చేసామంటే తినాలంటే వేడిగా తినలేము సో దానికోసం ఇలా స్నాక్స్ లాగా చేసుకొని తింటే మన బాగుంటుంది అలాగే పిల్లలు కూడా స్నాక్స్ లాగా బాగుంటుంది శాండ్విచ్ లాగా చేసినట్లాగా ఉంటుంది చూడండి పిండిలోకి అన్ని మా ఉప్పు కారము అలాగే సోడా వేసానండి బేకింగ్ సోడా వేసాను ఇలా అదిలో పెట్టేస్తే అది కలిపేసుకోవాలి ఇలా ఇడ్లీని మాత్రం ఇలా స్మాల్ ఫీ పీస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి మీరు అలాగే పెద్దగా చేసుకోవచ్చు నేనైతే ఇలా పీస్ పీస్ లాగా చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండిని మనం కలిపి పెట్టుకోవాలండి బాగా బజ్జి మావులాగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపేసాక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి ఇది డ్రీ ఫ్రై కదండి డ్రీ ఫ్రై చేసినా కూడా అందులో ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదండి చూడండి నేను చేస్తాను కదా ఆయిల్ అనేది చాలా పీల్చుకోదు ఎందుకంటే మావు పైన ఉంటుంది కదండి వేరే ఇడ్లీ మాత్రమే వేస్తేనా అది ఆయిల్ బాగా పీల్చుకుంటుంది ఇది ఎలా ఉంటుందంటే మన బ్రెడ్ రోస్ట్ ఉంది కదండి బ్రెడ్ రోస్ట్ లాగా అంత మాత్రం టేస్ట్గా సాఫ్ట్గా ఉంటుందండి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది చేసినప్పుడు బాగా తినడానికి సూపర్గా ఉందండి మీరు ట్రై చేసి చూడండి ఇలా కొల్ పిల్లలకి వచ్చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేయాలన్నా ఇలా చేసామంటే చూడండి చాలా బాగా తింటారు కదా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో కాఫీ టీ తాగడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకొని తినచ్చండి ఇలాగ కలిపేసిన తర్వాత దాంట్లోకి ఒక్కొక్క ఇడ్లీది పీసేసి ఇలాగ నువ్వు ఆయిల్లో డ్రీ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదండి ఇలాగ నీట్గా ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ మాడిపోకోకుండా నేను అలాగే అనుకున్నానండి ఆయిల్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను బట్ అయితే ఆయిల్ అయితే దీంట్లోకి బాగా పీడ్చుకోలేదండి చూసారు కదండి ఇలా ఉన్నాయి కదా బాగా కలర్ వచ్చేసాయండి ఎందుకంటే మనం చిల్లీ పౌడర్ వేస్తే వైట్గా ఉంటుందండి ఇలా వేసామనుకోండి కారము దీంట్లోనే కలర్ వచ్చేస్తుంది లైట్గా ఇలాగ మిగతావన్నీ మనము బ్రెడ్ ఇడ్లీ పీసెస్ అన్నీ దాంట్లోకి ఇట్లాగే డ్రిప్ చేసేసుకొని పిండిలో వేసేసుకోవాలండి మిగతావన్నీ అలాగే వేసేసుకోవాలి రెడీ ఇడ్లీ బజ్జీ రెడీ అండి చూడండి దీంట్లోకి ఉల్లిపాయలు పెట్టుకొని తింటే కొంచెం సాస్ వేసుకొని తింటే సమ్మ టేస్ట్ అండి పిల్లలు ఇంకా బయటకు వెళ్ళి స్నాక్స్ కావాలని ఎవ్వరు అడిగారండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి మనకి ఇడ్లీ వచ్చేసి ఇడ్లీ లాగానే లేదండి అసలు లోపల చాలా సాఫ్ట్గా బ్రెడ్ లాగా ఉందండి ఇడ్లీ వచ్చేసి ఆల్రెడీ మనకి ఇడ్లీ అంటే సాఫ్ట్గా ఉంటుంది అలాగే బ్రెడ్ టేస్ట్ మా తెలిసిందండి నాకు ఇలాగ సాస్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తినొచ్చండి చూడండి మీకు చూపిస్తున్నాను లోపల ఏమీ కాని ఆయిల్ కొంచెం కూడా పోలేదండి ఇడ్లీకి పైన మాత్రం పిండికి అలా ఉంది అంతేకాని లోపలికి నో ఆయిలే పోలేదు ఇలా ఉంటేనే ఆయిల్ అంతా డీప్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్గా కూడా ఉంది మనకి కొంచెం కారం ఉప్పు ఎక్కువ కావాలని ఎక్కువ అండి చూడండి ఏమే కానీ ఆయిలే లేదు చాలా నీట్గా బాగా టేస్ట్గా ఉందండి ఇలా ఉల్లిపాయలు వేసుకొని తిన్నారంటేనా సామ్మ టేస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ట్రై చేసి చెప్పండి నా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ హెల్ప్ మీ